नमस्ते वेलकम टू तेलुगु न्यूस नेनु गोपीकृष्ण ईरोज ओक प्रत्येकमैन व्यक्तिनि मी मुंदुकु तीसुकोस्तुन्ना तेलंगाणलो इंकोक रोजु मात्रमे प्रचारानिकि मिगिलि उंदि इंकोक नालुगु रोजुल्लो पोलिंग इंकोक मूडु रोजुल्लो पोलिंग जरगबोता उंदि सो ई क्रमंलो तेलंगाण व्याप्तंगा आल्रेडी ओटर्लु फिक्स अय्यारु अयिते ई फिक्स अयिन ओटर्लु एवरिकि गेलुपुनि इव्वबोतुन्नारु ఉత్తర తెలంగాణ ఒకలా దక్షిణ తెలంగాణ ఒకలా మనం చర్చించుకుంటూ ఉంటాం సో ఇలానే పరిస్థితులు ఉన్నాయా మనం చర్చించుకున్నట్టే లేకపోతే ఏమైనా మార్పు వచ్చిందా వేవ్ ఎటువైపు ఉంది ఇవన్నీ విశ్లేషణలో వింటూ ఉన్నాం కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించి పరిస్థితుల్ని కంప్లీట్ అవగతం చేసుకుని వచ్చిన సువర గారు శంకర వెంకటేశ్వరరావు గారు ప్రతిసారి మనకి అనలిస్ట్గా కనబడుతుంటారు కానీ నేను ఆయన్ని పరిశీలకులుగా చెప్తూ ఉంటా सो प्रती निजकवर्गा टेस व्यक्ति शंकर वेंकटेश्वर राव मन तो स्टूडियो सूर्य गार नमस्कार सर वेलकम सूर्य गार एटनि उत्तर तेलंगा दक्षिण तेलंगा अने प्रती सारी मैं माटडकने इपड़ाटा की तेलंगा एर्प्डा मूडो एन अलावला लेकिन मत कल असल इपड़े गोपी गारेगा राजकीय ఎన్నికల రిజల్ట్స్ రావటంలో అంతా కూడా ఒకే రకమైన పవనాలు వేస్తున్నాయి. ఓకే, దీని కార్యకారణాలు చాలా ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి కూడా మనం తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి పరిగణలో. ఎందుకంటే ఒకటే ప్రభుత్వం కదా 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది, ఒకటే పోకడ, ఒకటే పరిపాలన, ఒకటే పంధం ఉంది కాబట్టి అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, ప్రజా అభిప్రాయం మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సరే, 2014లో అప్పుడు శైశవ దశలో తెలంగాణ ఏర్పడిందే కాబట్టి తక్కువ మెజారిటీ అయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆయన నియంతృత్వ వైఖరి అసలు రంగులన్నీ బయటకు వచ్చినాయి. అతని పరిపాలన వైఫల్యాలన్నింటినీ కప్పెట్టుకోవడం కోసం హైదరాబాద్ మీడియాను పూర్తిగా కొనేసి అతను గుప్పెట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తా ఇష్టానుసారం బుల్డోజ్ చేసుకుంటా రావడం జరిగింది. మరి అప్పుడు 18లోనే ఓడించాలి. 18లో జనాలు ఆల్మోస్ట్ అప్పటికే విరక్తి చెంది ఓడించే ప్రయత్నాల్లోకి ప్రజలు ఆల్మోస్ట్ వచ్చేసారు. ఆ రోజు కూడా నేను ఇదే పరిస్థితిలో తిరిగాను క్షేత్రస్థాయిలో. ఆ రోజు ఏమైందంటే ఇది అనాలోచితమైన చర్య, మనం ఎంత చెప్పినా కూడా కొంతమందికి ఎక్కలేదు, వద్దన్నా కూడా ఆ రోజు కొన్ని తప్పటడుగులు జరిగినాయి. ఆ ఒక్క ఫ్యాక్టరా? ఒక ఫ్యాక్టరీ కాదు, దానికి సంబంధించిన ఫ్యాక్టర్లు చాలా జరిగినాయి వాళ్ళు అనాలోచితంగా చేసిన ఫ్యాక్టర్లు. అదేమైందంటే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ కంటెస్ట్ చేయటం ఆ దాంట్లో ఏంటంటే చూసావా ఒక సెంటిమెంట్ని రెచ్చగొడతాను. ఒక ఫ్యాక్టర్తో హరికృష్ణ గారు అమ్మాయిని నిలబెట్టడం, ఇవన్నీ చంద్రబాబు గారు విస్తృతంగా ప్రచారం ఆయన రాజకీయంగా ఆయన ప్రచారం చేసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే అదొక యాంటీ సెంటిమెంట్గా 5 ఏళ్ళు కూడా అవ్వలేదు, అప్పుడు ఆంధ్ర వలస పాలకులు మన మీద దాడి చేయడానికి వచ్చేసారు, మన అధికారం లాక్ వేసుకోవడానికి వచ్చారని ఒక మేనమామ మేనల్లుళ్ళు ఇద్దరు కూడా అప్పుడు ఆయన బూచిగా చూపించడానికి చూపించి కేసీఆర్ హరీష్ రావులు వాళ్ళకున్న చతురతతో వాగ్దాటితో ప్రజలను తికమకలు చేసి యువతలో కూడా ఆవేశాలను రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి వాళ్ళ వైఫల్యాన్ని కప్పెట్టుకునే ప్రయత్నం చేసి మళ్ళీ ఆవేశాలను రెచ్చగొట్టి అస్తుభిస్తుగా గెలిస్తే మార్జినల్గా రావాల్సిన దాన్ని కొద్దిగా అప్రదేతమైన మెజారిటీతో తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ప్రధాన ప్రతిపక్షం అనే దాన్ని ఏమీ లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలని కొనేసుకుని మొత్తం అంతా దొడ్లో కట్టేసేసుకుని పశువుల సంతలో పశువులను కొనుక్కున్నట్టు ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అందరినీ కొనుక్కో చేసి దొడ్లో కట్టేసుకున్నట్టు అయిపోయింది. ఇక్కడ ప్రశ్నించే గొంతుకు లేకపోయింది అసెంబ్లీలో. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ వ్యక్తిగత హరణాలు చేయటం, ప్రజా కంఠం అనేది అక్కడ లేకుండా పోయింది. హైదరాబాద్లో ఉన్న మీడియా కూడా కిరాయి తీసుకుని పెయిడ్ మీడియాలాగా మారిపోయి వ్యక్తి ఆరాధన చేయటం, వాళ్ళ భజనలు చేయటం అనేది నిరంతర ధారావాహిక కార్యక్రమాలుగా కలవకుంట్ల కుటుంబాన్ని పొగడటమే వీళ్ళ ధ్యేయంగా పెట్టుకుంటూ హైదరాబాద్ మీడియా వంతయింది. ప్రజాపక్షాన ప్రజా సమస్యలు వెలుగెత్తి చూపించాల్సిన మీడియా కూడా 4వ స్తంభం లాంటి 4th పిల్లర్ లాంటి మీడియా కూడా అమ్ముడుపోవటం అనేది మనకు తెలిసిందే. ఇక్కడ సారీ మనం వెళ్ళబోయే ముందు మీడియా గురించి వస్తే రాజకీయ నాయకులు మీడియా సంస్థల యజమానులు అయినప్పుడు మీడియా ఎలా ఉంటుందో మనం ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రాజకీయ నాయకులు మీడియా సంస్థల యజమానులు నేను అదే అంటున్నా, ఇక మనం దాని గురించి మాట్లాడుకోవాలి. కాదు, అది ఇంపార్టెంట్, ఇట్లే అది ఇట్ అమౌంట్స్. ఎందుకంటే మీడియానే ఎన్నాళ్ళు మసిపూసి మారేడుకయ్యేలాగా అంతా బాగుందని చెప్పి ప్రజల్ని ఏమార్చుకుంటూ వచ్చింది. చెప్పబోయేది స్థూలంగా అది కాదు, ఇంపార్టెంట్ మ్యాటర్ అవుతుంది. నేను అనేది గోపి గారు, గత 10 ఏళ్ళుగా ప్రజల్లో ఆవేదన తారాస్థాయికి పెరిగింది.
ఎందుకంటే నేను చెప్పుకొచ్చిన ఇది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకుని వాళ్ళు అసూలు పాడిశారో వాళ్ళని వాళ్ళు అగ్నికి ఆహుతి చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని మేము రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు బాగుంటుంది మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈయన కేసీఆర్ కూడా మీ అందరికీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను వాళ్ళ ఆశలు రేకెత్తించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి నిరుద్యోగ భృతి కానివ్వండి లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు అనేది ఒక డేటా కూడా లేకుండా మాయ మాటలతో జనాలను ఏమార్చుకుంటూ వచ్చారు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు కూడా పెట్టలేని స్థితి కేసీఆర్ ప్రభుత్వానికి గత 10 ఏళ్ళుగా ఏర్పడతా వచ్చింది. తర్వాత ఎన్నో పనికిమాలిన పనులు చాలా చేయడం జరిగింది. అన్నిటికీ బుల్డోజ్ చేసుకుంటూ వాళ్ళకుండా గొంతును పెట్టి పెద్దది చేసుకుంటూ భయపెడతా అందరిని భయపెడతా వాళ్ళకుండా మీడియా ద్వారా పోలీసులను చేతిలో పెట్టుకుని ప్రశ్నించే వాళ్ళందరినీ బుల్డోజ్ చేసుకుంటూ వచ్చారు. మీరు తీసుకుంటే యాదగిరి గుట్టను తీసుకుంటే గుట్టని గుడిని కూలగొట్టేసేసి అక్కడ వాళ్ళ కారు బొమ్మలు కూడా వేసుకునే పరిస్థితి వస్తే బీజేపీ వాళ్ళు చాలా రోజుల దాకా ఆంధ్రజ్యోతి అనే పత్రికలు వచ్చేవారు కాళ్ళు కూడా మౌనంగానే ఉండటం జరిగింది. అది ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అది ఎందుకు చేశారు ఏంటి అనేది అదొక పెద్ద దుర్మార్గమైన చర్య. గుడిని పడగొట్టి కొత్త గుడి కట్టడం అనేది అది దానికి ఆధ్యాత్మికత కంటే కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలంగాణ సమాజం అందరూ గ్రహించారు. ఇటు పక్క వస్తే ఇక్కడ జీఆర్ స్వామి అనే అతన్ని ఒక రాజకీయ ఏజెంట్ లాగా పెట్టుకుని అతని ద్వారా ఇక్కడ ఒక విగ్రహం పెట్టుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఇక్కడ దేవుణ్ణి వాడుకుంటాం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే గోపి గారు మౌలికంగా మనం వస్తే 60-70 సంవత్సరాల నుంచి తెలంగాణలో నిజాం వెళ్ళిపోయిన తర్వాత రకరకాల కారణాలు ఇచ్చి ఏమైందంటే అక్కడ ఉన్న అగ్రవర్ణాల చేతిలో ఉన్న భూములు ప్రధానంగా వెలమారెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యంలోనే తెలంగాణ సమాజం మొత్తం ఉన్న భూస్వాములు వాళ్ళే ఎక్కువగా దేశ్ముఖులు అంటే పటే బ్రాహ్మిన్స్లో కూడా చాలామంది చేతుల్లో 100,000 ఎకరాలు ఉండేవి. అవి వాళ్ళు వ్యవసాయం చేసుకోలేకపోవటం మూలన లేకపోతే ఎక్కువ ఎక్సెస్ ల్యాండ్ ఉండటం మూలన రకరకాల కారణాలతో ఏం చేశారంటే ఆ భూములన్నింటినీ కూడా ఊళ్ళో వాళ్ళకి కొంతమంది వెర్బల్గా మౌఖికంగా ఎదుగు నువ్వు 10 ఎకరాలు తీసేసుకోమని చెప్పి అక్కడ కారణాన్ని పిలిచి పలానా 10 ఎకరాలు పలానా వాళ్ళ మీద రాయి పలానా ఎకరా 10 ఎకరాలు పలానా వాళ్ళకి రాయమని వాళ్ళే రాయించారు. లేదంటే సాదా బైనామాలని ఇక్కడ తెలంగాణలో ఒకటి ఉండదు. ఓన్లీ తెల్ల కాగితం మీద మీరు పలానా 10 ఎకరాలు మీరు వ్యవసాయం చేసుకోవచ్చు అని రాసి ఇవ్వటం అది రికార్డులోకి ఎక్కింది. అది ఎక్కువగా బీసీలు దళితుల చేతుల్లోనే ఆ భూములన్నీ ఎక్కువగా ఉండటం జరిగింది. వాళ్ళు 60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటా రెవెన్యూ దాంట్లో ఏమవుతుందంటే అనుభవదారుడు పట్టాదారుడు అనే 2 కాలం ఉంటాయి. విస్తీర్ణం ఎంత అనేది ఉంటుంది, సర్వే నెంబరు, విస్తీర్ణం, అనుభవదారుడు, పట్టాదారు అని ఉంటుంది. వీళ్ళు అనుభవదారుగా వీళ్ళు రాంచుకుంటూ వచ్చారు, పట్టాలు మార్పిడి జరగలేదు. ఈయన ఏం చేశారంటే వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా కావాలనే ఒక వర్గానికి లాభం చేయటం కోసం, వాళ్ళ సొంత వర్గానికి లాభం చేయటం కోసం ఏం చేశారంటే ధరణి అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. ధరణి అనేది సమాజాన్ని నెట్ట నిలువున నడ్డి విరిచేసింది. గ్రామాలు నిద్రలేని రాత్రులకి వెళ్ళారు ప్రజలు, రైతులందరూ కూడా. ఏమైపోయిందంటే అనుభవదారుడి కాలం తీసేసి ఓన్లీ పట్టాదారు కాలం మాత్రం రాశారు. పట్టాదారు ఎవరు వచ్చారో 70 ఏళ్ళనాడు ఎవరైతే భూములు వదిలిపెట్టుకుని హైదరాబాద్, అమెరికాలు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారో వాళ్ళ పేర్లతోనే వాళ్ళ భూములు అనేవి రికార్డుకి ఎక్కేసినాయి. వాళ్ళకి రైతు బంధు కూడా వెళుతుంది. 100 ఎకరాలు ఒక్కొక్కరికి 500, 300 అయితే 100 ఎకరాలు ఉండాలకి రైతు బంధు వెళ్ళిపోతాయి. అమాయకత్వం ఉండటం మూలన, ఇల్లిటరసీ మూలన తెలంగాణలో ఏమైందంటే ఈ తెలుసుకోలేకపోయారు రైతులు. మేము పొజిషన్లో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరేం చేస్తారు అని ఉన్నారు. రికార్డులోకి ఎక్కిన తర్వాత రికార్డు మార్పిడి కోసం వీళ్ళు కలెక్టరేట్లకి, మన ఎంఆర్ఓల ఆఫీసులు, ఆర్డీఓలు, కలెక్టరేట్లు తిరగడం వీళ్ళ తల ప్రాణంతో ఒక్కొస్తుంది రైతులకి. పిల్ల పెళ్లి చేయాలన్నా లేకపోతే చదువులకో దేనికన్నా 1 ఎకరం 6 ఎకరం అమ్ముకోవాలంటే ఈ భూములన్నింటినీ కూడా దాంట్లో ధరణిలో లేకపోతే రిజిస్ట్రేషన్ లేదు. అవును కదా, అది మార్చుకోవాలంటే సివిల్ కోర్టుకి వెళ్తే కానీ కుదరదు. సివిల్ కోర్టుకి వెళ్తే భారతదేశంలో ఇవాళ అయ్యే పరిస్థితి లేదు. కొన్ని భూముల్ని ఉద్దేశపూర్వకంగా పీఓటీ అని పెట్టారు, ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని పెట్టారు, అసైన్మెంట్ ల్యాండ్స్ ఇటువంటివి అన్నీ కూడా. వాళ్ళు దాన్ని పీఓటీలోంచి ధరణిలోకి ఎక్కించుకోవాలనంటే భూములు సగం భూములు వాటా ఇస్తే కానీ మేము అని చెప్పి అది ఒక దళారి వ్యవస్థ, బలమైన దళారి వ్యవస్థ తెలంగాణలో నలుమూలలో ఏర్పడిపోయింది. ఇదంతటి కారణం ఎవరంటే ఎమ్మెల్యేల చేతుల్లోనే వాళ్ళు పోలీసు వ్యవహారాలు, పోలీసు అపాయింట్మెంట్లు, ఎస్ఐలు, సీఎల్ అపాయింట్మెంట్లు, ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే ఆ ప్రాంతంలో పోస్టులు జరగాలి. ఏసీపీలు, డీసీపీలు ఇవన్నీ కూడా, ఎంఆర్ఓలు కూడా వాళ్ళు గుప్పిట్టనే ఉండాలి. సాయంత్రానికి ఏం ఒక పాస్బుక్ అన్నా ఒక కరెక్షన్ చేయాలన్నా కూడా వాళ్ళు చేసామని ప్రతి ఎమ్మెల్యేకి వీళ్ళు చెప్పాలి. ఈ పరిస్థితుల్లో బయట ప్రపంచానికి ఎవరు గమనించలేదు, గ్రామీణ స్థాయిలో కుదేలైపోయింది వ్యవస్థ అంతా కూడా.
ఎవరు చెప్పుకోలేను లంబాడీలు, ఎందుకంటే తండాల గిరిజనులు వీళ్ళ చదువు తక్కువ. వాళ్ళని మీరు కనుక ఏదైనా కలెక్టరేట్కి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉంటాయి. వాళ్ళకి శాపనార్థాలు, ప్రభుత్వాలు పెట్టే శాపనార్థాలు, వాళ్ళ ఘోష అంతా ఇంత. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఇన్ని అంశాలు మీరు చెప్పుకుంటూ వచ్చారు, మీరు చెప్తున్న ప్రతి అంశం కరెక్టే కదా అని అనిపిస్తుంది, కానీ ఇప్పటి వరకు ప్రజలకి అవన్నీ గుర్తుంటాయా? చర్చ జరుగుతుందా? 100% అదే కదా. ఇవాళ వెళ్ళువా, ఇవాళ ఒక సునామీ ఎందుకు వచ్చింది? మీడియా, నేను ఇందాక మీరు మీడియా ఇప్పుడు అప్రస్తుతమన్నారు, మీడియా ఏ రోజు కూడా వీటన్నింటినీ ఎక్కడక్కడే ఎత్తి చూపలేదు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధను ఎత్తి చూపల ఎంతసేపు ఆ కుటుంబానికి భజన చేయడానికి మీడియా అంత ఎక్కువగా సమయాన్ని కేటాయించింది. తర్వాత రైతు బంధు అనేది ఉన్నవాళ్ళకి వేశారు, కానీ లేని వాడికి వచ్చిన రైతు బంధువు వల్ల పెద్ద ఉపయోగం ఏం పడలేదు. పండించిన వ్యవసాయ పంటలను గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు. కొనే నాదుడు లేక కుప్పలు కుప్పలుగా పోసుకుని రైతులు దాగాపడి వాళ్ళు బాధలు వాళ్ళు పడ్డారు. సామాన్య చిన్న సన్నకారు రైతులు, పిల్లలు ఉద్యోగాలు లేక అదొక రకమైన బాధ వాళ్ళు పడటం. ప్రైమరీ హెల్త్ సెంటర్ అంతా కూడా కుదేలైపోయింది, నిధులు లేని మూలాన్ని. మరి ఇక్కడ లక్షల లక్షల అప్పులు తీసుకురావటం, ఏ ఆ బొంది ఈ బొంది అని చెప్పి చేయటం. డబుల్ బెడ్రూమ్ అనేది ఒక పెద్ద, మరో పెద్ద బోగస్ ఇదైపోయింది. దాంట్లోకి వెళ్ళి మనుషులు నిల కాపురం ఉండటానికి వీలు లేని పరిస్థితుల్లో చాలా నాసిరకమైన కట్టడాలతో అది కట్టారు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, దాని మనుషులు ఉండే పరిస్థితి లేదు. అదంతా ధనం వృధా. అది కాంట్రాక్టర్ లబ్ధి కోసం, దాని ద్వారా కమిషన్ కోసం ఉపయోగపడింది తప్పించి దాని మూలాన సమాజానికి ఎటువంటి లాభం జరగలేదు. అది కనీసం మామూలుగా అందరికీ ఒక 50 గజాలు 100 గజాల స్థలం ఇచ్చి మీరు మిల్లు మీరు కట్టుకుంటానో, లేకపోతే ఇంటికి ఒక 3 లక్షలు ఇస్తా మీరు స్థలం ఉంటే అది ముందే పెట్టుంటే ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు. దళిత బంధు అనేది పెట్టి అది దగా బంధులాగా అయిపోయింది. దళిత బంధు పెట్టి దాంట్లో 30% కమిషన్లు తీసుకుంటాం, కారు కొనిస్తానని చెప్పడం. మీరు నువ్వు కారు కొనుక్కుంటానంటే ఆ కారు కంపెనీ వాడి దగ్గర ఎమ్మెల్యేకి కమిషను, కారుకు 50 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యే లబ్ధిదారులు ఎమ్మెల్యే కమిషన్ ఇవ్వాలి. ఇది ఒక దోపిడీ పథకం అయిపోయింది. దళిత బంధు అందరికీ రాదు, ఊళ్ళో 10 మంది ఉంటే ఒకళ్ళకి ఇద్దరికే వస్తుంది. తది మా వాళ్ళు నిరాశ చెందడం, వచ్చిన వాళ్ళు ఏమో మా దగ్గర 30% కమిషన్ తీసుకున్నారని చెప్పి అది ఒక దోపిడీ పథకం అయిపోయింది. సరే, మీరు ఇవన్నీ తీసుకుంటే కాళేశ్వరం అనేది ఒక బృహత్తరమైన ప్రాజెక్టు ప్రపంచంలో అది 8వ వింత కింద బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. ఇంతవరకు ఎక్కడా జరగలేదు ఇంత పెద్ద కట్టడం అని చెప్పి దాన్ని ఒక ఘనకీర్తిలాగా గిన్నీస్ బుక్లోకి ఎక్కించేటట్టు డిస్కవరీలోనూ వాటిలో చూపించే విధంగా చేశారు. ఒక ఇంజనీరింగ్ ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక మనం పునాదులు ఎంత ఉండాలి ఏంటి అనేది ఒకటి ఉంటుంది. పెద్ద అంత పెద్ద ప్రాజెక్ట్కి డిజైనింగ్సు, సివిల్ స్ట్రక్చర్లు, సాయిల్ మేనేజ్మెంటు, వాటర్ ఫ్లడ్ ఫ్లడ్ అసెస్మెంట్ ఇన్ని జరిగి దానికి స్టోరేజ్ ఎంత ఉండాలి ఏం చేయాలనేది చాలా విస్తృతంగా జరిగి ఒక నిర్ణయానికి వస్తారు. ఏమీ లేకుండా నేనే అపర భగీరథుడిని, ఎవరో మాట్లాడటానికి లేదు, ఇంజనీర్లతో పని లేదు, నేనే గీసేసి ఇట్ట కట్టండి అట్ట కట్టండి అని ఈయనే మొత్తం అంతా కట్టించేశాడు. కట్టించేస్తే అది కూలిపోయింది. ఇవాళ అక్కడ సుఖ నీళ్లు నిలవుండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, అసలు ఎవరు మాట్లాడలేదు. మీడియా మాట్లాడాల్సిన బాధ్యత మీడియా, కేసీఆర్ కూడా మాట్లాడట్లేదు. మాట్లాడు మరి 8వ వింతలాగా పెట్టి ప్రపంచానికి సౌభాగ్యం బంగారు తెలంగాణ చేశానని చెప్పుకున్నప్పుడు దాన్ని చూపించుకుని ఓట్లు ఆడుకోవచ్చు కదా. మరి అది ఎందుకు ఆడగరు? మరి మిషన్ భగీరథ పెట్టి దాని ద్వారా నేను ఇంటింటికి నీళ్లు పెట్టానని చెబుతున్నారు కదా. మిషన్ భగీరథ పెట్టుకుని ఓట్లు ఆడమని చూద్దాం ఎట్టా ఉందో. KG-2 PG విద్య ఫ్రీ అన్నారు, ఎక్కడ పెట్టారు? మేము చదివించాం, ఇదిగో 2 లక్షల మందికి చదివించామని చెప్పండి. దాని ద్వారా రమ్మనండి. ధరణి పేరుతో ఇదిగో మేము సస్యశ్యామలం చేసాం, దీని ద్వారా అందరూ లబ్ధి పొందారని చెప్పండి. ధరణి అని ఆయన మాట్లాడుతున్నారు కదా. ధరణిలో సమస్యలు లేవు, ఏమీ లేవు, ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉండాలని చూపించమని దాని అది చెప్పుకుని ఓట్లు ఆడమని. మరి అదే ధరణి, కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని అంటుంది కదా అన్నారు. తీసేయటం ప్రజలకి చాలా చేసుకుంటారు. మేలేనా? మేలే, 100% మేలే. ఇప్పుడు దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, దాన్ని ఎవరు కోరుకుంటలేదు. ఓకే, దాన్ని ఒక ప్యారలల్ గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్లి MRO డిపార్ట్మెంట్ లో పెట్టి దాన్ని ఏదో ఒక చేసి మబ్బి పెట్టడమే కానీ అంతిమంగా ఏంటంటే వర్గ ప్రయోజనం దాంట్లో చేకూరింది. దీనికి బీజేపీ పూర్తిగా మద్దతు పలుకుతూ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్ని ప్రజా వ్యతిరేక చర్యల్ని కూడా బీజేపీ ఏ రోజు కూడా ప్రశ్నించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఉదాసీనంగా వ్యవహరించవచ్చటం అనే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, తప్పులు చేయనిచ్చిన తర్వాత వాళ్ళని ఏమైనా ఇబ్బందుల్లో నెట్టేసేసి వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టుకుని మనం లబ్ధి పొందాలి రాజకీయంగా అని ఊహించిందా, లేదా కావాలనే బీజేపీ కేసీఆర్ ప్రభుత్వంతో లాలూచీలు పడి నీ ఇష్టం చేసేసుకో, మన ఇద్దరం ఒకటే ఎంఐఎం, మీరు నేను మీ ఇద్దరు మీరేమన్నా చేసుకుని మాకు సహకరించిన పార్లమెంట్లో అయినా లోపాయకారి ఒప్పందం చేశారో తెలియదు. అంటే మీరు ఇప్పుడు వరకు చెప్పుకొచ్చిన ఇవన్నీ ప్రభుత్వం తలపెట్టి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. ఎగ్జాక్ట్. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎలక్షన్లలో ఇది పోషించే పాత్ర కొంతవరకు మాత్రమే, పూర్తి పాత్ర ఇదే.
అంతేనా పూర్తిగా ఇదే పాత్ర ఇవాళ ప్రజల్లో అంత వెల్లువ రావడానికి ప్రజా వ్యతిరేకత రావడానికి గూడు కట్టుకున్నదంతా ఒకసారి అవుట్ బర్స్ట్ అవ్వడానికి ఏదో ఒకటి రావాలి వెంట అవుట్ అవ్వడానికి ఉండాలి కదా ఎన్నికలు అనేది ఒకటి వచ్చింది ప్రజావేశాలు ఎప్పుడు వెళ్ళగక్కుంటారు ఓటు ద్వారానే సామాన్యులకి వాళ్ళ చేతిలో ఉండేది ఓటే కదా ఓటు ఒకటే కదా వాళ్ళు అంతిమంగా నిర్ణయాన్ని సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పార్టీ పరంగా వ్యూహాలు వేసి ప్రజల్ని ఓట్లుగా రాబట్టుకోవడంలో కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు తీసుకోలేకపోయిందా అసలు లేదు టోటల్గా అక్కడ ఇంకోటి ఏమైందంటే ఎమ్మెల్యేలందరూ కూడా సామంత రాజులాగా తయారైపోయారు ఏ జిల్లాకు ఆ జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక అరాచక వ్యక్తిగా ఒక అరాచక శక్తిగా తయారైపోయారు అది ప్రజలు ఇక్కడ గమనించలా మరి కేసీఆర్ ఆయన ఇంటెలిజెన్స్ మరి చెప్పినా వినలేదు ఇంటెలిజెన్స్ మనకి చెప్పితే మరి ఏమని చెప్పిందో మనకు తెలియదు అది అంటే కేసీఆర్ లాంటి వ్యక్తి పరిపాలనలో ముఖ్యమంత్రిగా ఉండగా ఇంత జరుగుతుంది అనుకో ఏమంత గొప్ప మనిషి అనుకుంటున్నారు మీరు కేసీఆర్ అంటే పెద్ద విఘ్నుడును పెద్ద మేధావిని ఇక్కడ హైదరాబాద్ మీడియా జాకిలేసి లేపింది కేసీఆర్ కంటే గొప్పవాళ్ళు తురుంకాన్లు మంచి మంచి విఘ్నులు మేధావులు తెలంగాణలో చాలామంది ఉన్నారండి చాలా విఘ్నత కలిగి చైతన్యం కలిగిన వాళ్ళు దూరదృష్టి కలిగిన వాళ్ళు మరి ఎమ్మెల్యేలు అంత సామంతరాజుల్లాగా వ్యవహరిస్తుంటే కేసీఆర్ కావాలని వదిలేశాడా ఏమి చేయలేకపోయాడు చేయలేక వాళ్ళని ఏం కంట్రోల్ చేయలేక చేస్తే అక్కడ వ్యతిరేకత వస్తుందో తిరుగుబాటు జరుగుతుందననే భయంతో సరే వాళ్ళు తింటే రేపు పొద్దున ఎన్నికల్లో ఖర్చు పెట్టేసి నన్ను నా వరకు రారు నన్ను కాపాడతారు నా వారసత్వం నేను ఇదే అంటున్నా ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రజా వ్యతిరేకత ఒక ఎత్తు అయితే ఇది ఒకటి ఉంది కదా ఎలక్షన్లో ప్రభావం చూపించేది అది ఆయన ఊహించి ఉండకపోవచ్చు ఎలక్షన్లో మేము అందరం బుల్డోజ్ చేస్తాం అంత మునుపు గెలిచినట్టే ఏదో సెంటిమెంట్ అస్త్రాన్ని వాడేసుకుంటాం గెలుస్తామనేది తాత్కాలిక ప్రయోజనాల కోసమే ఆయన ప్రయారిటీ ఇచ్చారు ఇప్పటికప్పుడు ఆ రోజుకు వచ్చిన అవసరాలను ఉపశమనం పొందడం కోసమే వాడుకున్నారు తప్పించి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆయన దృష్టిలో ఏవి లేవనేది నా దీర్ఘకాలికంగా నేను అబ్జర్వ్ చేస్తా వచ్చినటువంటి నా అంచనా కేసీఆర్ సూర్య గారు మీకు తెలియంది కాదు మేలోనో జూన్లోనో బీజేపీ బండి సంజయ్ అధ్యక్షుడు మార్చి కిషన్ రెడ్డిని మళ్ళీ అధ్యక్షుడిగా ప్రకటించింది అప్పటి వరకు సెకండ్ ప్లేస్లో ఉంది బీజేపీ 100% సెకండ్ ప్లేస్లో ఉంది ఆ తర్వాతే కదా కాంగ్రెస్కి వేవ్ మొదలైంది సో ఈ లోపలే ఇంత వేవ్ వస్తుందా మీరు అన్నారు ఒకటండి ప్రజా వ్యతిరేకత ఎట్లా ఉంటుందంటే గోపి గారు నేను 1977 నుంచి నేను కొద్దిగా నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చాను సార్ ఇందిరా కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీని పెట్టినప్పుడు మీరు అప్పుడు పుట్టారో లేదో నాకు తెలియదు నేను చాలా చిన్నవాడిని నాకు 12 ఏళ్ళు వయసు ఉంటుంది నేను కొద్దిగా అబ్జర్వ్ మా తాతగారు రాజకీయ కుటుంబం అవటం వల్ల నేను కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆవిడ ఆయన ఆవిడ నిలవ నీడలేదు ఎవరు ఉండటానికి కూడా గెస్ట్ హౌస్లు కూడా ఇవ్వలేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్లు కూడా లేవు ఆవిడ ఒక నిజంగా రాజకీయంగా ఒక అనాథలాగా అనుకోవాలి ఆ స్థితిలో వచ్చి ఇక్కడ ఫస్ట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేశారు హస్తం గుర్తుతో క్యాండిడేట్లు ఎవరు కూడా టికెట్లకు ఎవరు రాలా పిలిచిచ్చారు మాది నిడుమోల్ కాన్స్టిట్యున్సీ కృష్ణా జిల్లా నిడుమోల్ కాన్స్టిట్యున్సీ మాది ఎవరో రాకపోతే అక్కడ కనుమూరు సోమేశ్వరరావు గారు అని అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళారు ఆవుదోడ కాంగ్రెస్ గుర్తు చెప్పిన ఆయన కంటెస్ట్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే మా ఊరు పక్కన నుంచి ఒక దళిత నాయకుడిని తీసుకొచ్చి ఏదో ఊరినట్టు ఎక్కడ ఇచ్చారు నా ఆమెకే వస్తే అన్నట్టు అక్కడ గుంటూరు బాపనయ్య గారు సిపిఐ నుంచి సిపిఎం నుంచి ఆయన నిలబడతారు ఆయన వచ్చిన క్యాండిడేట్ సైకిల్ వేసుకుని వచ్చారు వచ్చి నా టికెట్ వచ్చిందని చెప్పి పాంప్లెట్లు ఇచ్చి మా తాతగారికి ఇస్తే వీళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి కారు కృష్ణాయలు కారు అంబాసిడర్ ఇచ్చి సైకిల్ మీద ఎక్కడ తిరుగుతావు ఇది తిరగబోయాను మాది కాంగ్రెస్ కుటుంబం మా తాతగారు వాళ్ళందరూ అవటం వల్ల అన్నప్పుడు వాళ్ళందరూ ఆయనకి ఏదో సపోర్ట్ చేశారు మీరు నమ్మండి ఆయన అసలు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరగలేకపోయాడు ఎందుకంటే చాలా మెతక మనిషి పాపం ఆయన అనూహ్యంగా రిజల్ట్స్ వచ్చేటప్పటికి ప్రపంచం నివ్వరిపోయింది గోపి గారు మీరు 73 చూసుకోండి కొత్త తరం ఎవరో కేర్ ఆఫ్ ఆర్డర్స్ తెలియదు ముఖోముఖం తెలియని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు ఆ రోజు ఎందుకంటే ప్రజలు వ్యతిరేకత అంత తీవ్రంగా ఉంది అప్పుడు మీడియా కూడా లేదు ప్రజల్లో వ్యతిరేకత కట్టలు తెంచుకునే వ్యతిరేకత వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత మీడియా కూడా ఉండదు లోకల్గానే చర్చ జరుగుతుంది అంతే సహజం జరిగి ఏం చేశారంటే మొత్తం వాషౌట్ అయిపోయింది అప్పుడు రెడ్డి కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ అనేది వచ్చేది అప్పుడు 42 మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సీట్లో 41 ఇందిరా కాంగ్రెస్ గెలిచి 1 నంద్యాల నుంచి నీలం సంజీవ రెడ్డి గారు అస్తుబిస్తుగా మెజారిటీతో గెలిచారు ఆయన పార్లమెంట్ మెంబర్గా అటువంటి వేవ్ వచ్చింది తర్వాత మళ్ళీ మనం 82-83లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అందరూ ఆయన్ని చాలా తక్కువ అంచనా వేశారు ముఖానికి రంగులు వేసుకునేవాడు ఈయనకు రాజకీయం చేయటం రాదు ఇందిరా కాంగ్రెస్ని కొట్టే అంత మొగాడ ఇందిరాగాంధీని ఓడించే అంత కెపాసిటీ ఉంటుందా అది ఇదని చెప్పి ఇందిరాగాంధీ మహాశక్తివంతురాలు
అప్పటికి ఎమర్జెన్సీలు అవన్నీ అయిపోయినాయి కదా, జనతా ప్రభుత్వాలు అన్నీ చూశారు కదా, ఈవిడిని తట్టుకుంటే ఎవరో వాళ్ళు రామారావు వాళ్ళు అసలు కాదని చెప్పి చాలా తక్కువ అంచనా వేశారు. 83లో మరి ఎవరో కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళు కొత్త ముఖాలన్నీ రాజకీయ రంగంలో కొత్త కొత్తగా రామారావు గారి పేరు ద్వారా వచ్చేసారు. అవును, అదొక సునామీ. తర్వాత 89లో మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకత మీద రామారావు గారి మీద ఏదో రెండో పెళ్లి అది ఇది అన్న ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలు అవన్నీ పట్టించుకోవాలి, ప్రత్యామ్నాయం చూసుకుంటారు అంతే. ఇప్పుడు కూడా నేను చెప్పదు 2004లో కూడా అంతే, రామ చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏకచ్రాధిపత్యం ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి మీద అప్పటికే హైదరాబాద్ మత కలహాల్లో 400 మందిని చంపించాడు అది ఇది అని చాలా ఆరోపణలు ఆయన మీద ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ మీద అంత కొద్దిగా ప్రజలకు గొప్ప నమ్మకం లేకపోయినా కూడా 2004లో మరి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. మరి 2019లో ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి ఎంత అనూహ్యంగా ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి నన్ను కాపాడేవాళ్ళు ఎవరు, గోపి గారు మాట్లాడక కాపాడతారా, వెంకటేశ్వరరావు నిలబడతారా, ఓకే ఇద్దరు అంచనా వేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పటి వరకు చెప్పిన హిస్టరీలో చూసుకుంటే ఈ పరిస్థితులన్నీ మొదటి నుంచి వేవ్ రూపంలో వచ్చినటువంటి, కానీ కాంగ్రెస్ అనూహ్యంగా 4-3 నెలల కిందటే మొదలవుతుందా చెబుతున్నా. మీకు ఆ రిఫ్లెక్షన్ ఎప్పుడు కనపడిందంటే జేహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ప్రజా వ్యతిరేకత మనకి పసిగట్టాం, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ వైపు లేదు కదా. అప్పుడు మరి బీజేపీ బలంగా కేంద్రంలో ఉంది, కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయింది కాబట్టి బీజేపీ ప్రజలు ఎత్తుకుంటున్నారు బీజేపీని ఎన్నుకున్నారు, బీజేపీ మీద అప్పటి నుంచి నమ్మకాలు పెట్టుకుంటూ వచ్చారు. కేసీఆర్ ను కొట్టగలిగేది బీజేపీ ఒకటే, కేసీఆర్ నిలవరించగలిగేది అని కేసీఆర్కి వ్యతిరేక శక్తులందరూ ఎవరైతే ఆయన ద్వారా మోసపోయారు, కోదండరాము గారు లాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, యువత, వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎత్తుకుందాము, ఆయన బలమైన శక్తి కదా బీజేపీ అని నమ్మారు. నమ్మిన తర్వాత ఎంతైతే నమ్మారో అంత వాళ్ళు అంత మోసం చేశారు బీజేపీ తెలంగాణ సమాజాన్ని. ఎందుకంటే ఎందుకు మార్చారో తెలియదు, వాళ్ళ అంతర్గత సమస్య అయినా కూడా బండి సంజయ్ అనే మనిషి జీరో లాంటి పార్టీని రకంగా ముందు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ధీటుగా దాటుగా వెళ్తున్నప్పుడు ఆయన్ని సడన్గా తీసుకొచ్చి అంతకంటే గొప్ప వ్యక్తిని ఏమైనా పెడితే పోనీ అనుకోవచ్చు, ఏమీ జరగల. ప్రజల్లో అనుమానం మొదలైంది. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీలో మొదలయ్యి లిక్కర్ స్కామ్లో తెలుగు వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతున్నా కూడా కవిత అనే ఆవిడని అరెస్ట్ చేయకుండా ఆవిడ ప్రధాన పాత్రధారుల్లో ఒకళ్ళు అని చెప్పినప్పుడు కూడా ఆవిడని ప్రశ్నించి వదిలేయటం, ఆవిడని ఉదాసీనంగా వదిలేయటం అనేది సమాజం గమనించింది. అప్పుడుతో చాలా రివోల్ట్ అయ్యారు, ఓహో వీళ్ళిద్దరూ ఒకటేను, వీళ్ళందరూ చేరి మన మోసం చేస్తున్నారు. అట్లాగే ఎంఐఎం పార్టీ కూడా హైదరాబాద్లో ఒక రకంగా కేసీఆర్తో అంటగాకుతా ఉత్తరప్రదేశ్ వెళ్ళి బీజేపీకి అనుకూలంగా కంటెస్ట్ చేయటం, ఆ ఓట్లు స్ప్లిట్ చేయడానికి, ఇవన్నీ కూడా గమనించారు. తర్వాత ఆ తెలంగాణలో రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవాళకి 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు బారిన పడి. వీళ్ళకి పైసా ఏమీ రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి ఇచ్చిన లబ్ధి ఏమీ లేదు. కానీ తెలంగాణ డబ్బులు తీసుకెళ్ళిన పంజాబ్లో రైతులకు పంచి పెడతాను, అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటానని ఈయన ఒక పెద్ద అంగు ఆర్భాటంగా కేసీఆర్ జనాలను తీసుకెళ్లి పంజాబీలు తిరిగి వచ్చారు. మరి ఈయన అంత రైతు బాంధవుడు అయితే ఢిల్లీ వీధుల్లో చలిలోనూ ఎండలోనూ మాడి మసైపోతా పంజాబ్ రైతులు గిట్టుబాటు ధరల కోసం ధర్నాలు చేసినప్పుడు ఏ రోజన్నా ఈయన వెళ్ళిపోయిన రైతుల కోసం కన్నీరు కార్చాడా ఢిల్లీ వెళ్ళి, ఆ రైతులకు మద్దతు తెలిపాడా, ఇవన్నీ ఒకటొకటి స్టెప్పింగ్ లాగా ప్రజల మనసులో అన్ని అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు ఏమంత అమాయకులుగా ఉండరండి. ఈ పాయింట్ కొంతమంది రైతులను అడిగినప్పుడు చెప్పారు, ఇక్కడ లేరా రైతులు, అక్కడికి అక్కడికి పోయి ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టడానికి కరెక్ట్ అన్నారు. తర్వాత నేను తెలంగాణ కోసమే పుట్టాను, తెలంగాణ అభివృద్ధి నా జయం, బంగారు తెలంగాణ చేయటం తప్పించి నాకు ఇంకా జీవిత ఆశయం లేదని చెప్పి సడన్ గా భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చేసేసి, అప్పుడు దాకా నువ్వు ఎవరినైతే విమర్శించావో నీ వారసులను నీ కొడుకుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసం మళ్ళీ పార్టీని మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారం నేను ప్రచారం చేస్తానంట, అవకాశవాదంతో పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట ఎవరో గమనించట్లేదని ఇష్టానుసారంగా అబద్ధాలు అలవాటుగా మాట్లాడేయటం, ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేశారు. గోపి గారు కేసీఆర్ ఏం చేశారంటే బీజేపీ లేదు మనకు ప్రత్యామ్నాయం కాదు, ఉన్నంత వరకు ధీటుగా కొద్దిగా ఒంటరిగా పోరాడుకుంటా కూడగట్టుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి ఒక్కడే. పిసిసి 100% రేవంత్ దాంట్లో ఎవరు పోరాడితే వాళ్ళే, మనకేముందండి దీంట్లో, మనకేమి ఫ్రెండు కాదు, మనకేమి బంధువు కాదు, ఏమీ కాదు, ఉన్నది మాట్లాడుకుందాం రాజకీయాల్లో. కాంగ్రెస్ని మరి అట్ట కుక్కలు చిమ్మని ఇస్తారులాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని
మరి ఒకే నాయకుడిగా మా తనకుండ కన్విక్షన్తో కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడుకుంటా, ఒంటరికి పోరాటం చేసుకుంటా. అతనికి ఎవరు తతిమావులు కూడా ఎవరు, అతను సాటి కులస్తులు అన్న నాయకులు కూడా కాంగ్రెస్లో వాళ్ళు ఆయనకు సహకరించాల. ప్రధానమైన నాయకులు డెఫినెట్గా చూశారు కదా, అన్నీ చూశాం కదా ఓపెన్గానే. తను ఒంటరిగానే పోరాటం చేశాడు, తనకుండ గుప్పిడి శక్తులతోనే అందరి అంటగట్టుకున్నాడు. ప్లస్ అధిష్టానం కూడా తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి. కాలం కలిసి వచ్చింది, ఎందుకంటే ప్రజల్లో కూడా మార్పు గమనించాడు అతను. కొద్దిగా అబ్జర్వేషన్ బాగానే ఉంది నా అంచనా ప్రకారం. ప్రజల్లో కూడా నాడు ఏంటంటే బీజేపీ కంటే మన కాంగ్రెస్ బెటర్, ఇంకేదో ప్రత్యామ్నాయం కావాలి, కేసీఆర్ని కొట్టే ప్రత్యామ్నాయం కావాలి వాళ్ళకి, ఎందుకంటే ఆ వేదనని బయట పెట్టుకోవటానికి. కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది రేవంత్లోనూ. ఒక పాదయాత్రలో మన భారత్ జోడో యాత్ర అప్పుడు కూడా మనకు అది రిఫ్లెక్ట్ అయింది. తెలంగాణ మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రజల్లో మనం ఆ స్పందన చూసినప్పుడు నేను అప్పుడే పసిగట్టాను. ఓకే, ఏదో ఒక ప్రధాన సైలెంట్ విప్లవం అనేది రాబోతుంది అనేది నేను ఆయన తెలంగాణ ప్రాంతంలో కాలు పెట్టిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా నేను ప్రతి చోట నేను ప్రజల్లో ఇది గమనించాను. అది ఎట్లా కనిపించిందంటే నాకు కుడియాడంగా రామారావు గారు చైతన్య రథం ఎక్కి అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తిరిగినప్పుడు ఎట్లయితే ప్రజల్లో స్పందన వచ్చిందో అటువంటి స్పందన భారత్ జోడో యాత్ర అప్పుడు రాహుల్ గాంధీ ద్వారా నేను ప్రజల్లో కొద్దిగా గమనించగలిగాను. ఓ ఇదేదో మొత్తానికి తిరుగుబాటు రాబోతుందని నేను ఆ రోజు గమనించాను. దానికి యాడింగ్ ఫ్యాక్టర్గా రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసుకుంటా కట్టి ధీటుగా ప్రశ్నించుతా ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడి పక్కనే పీడితులు తాడితులు ఉంటారు, సహజం కదా, అది దాని పెద్ద ఇదేం కాదు కదా. అట్లా కొనసాగుతూ వచ్చిందండి. తర్వాత బీజేపీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మళ్ళీ కూలిపోవటం కుంగిపోవటం ఇవన్నీ జరిగినప్పుడు కూడా బీజేపీ కూడా దాని విషయంలో అంటిముట్టినట్టు ప్రవర్తించింది. ఈయనకి ప్రకృతి కూడా ఒకటి వ్యతిరేకంగా తిరగటం మొదలైంది కేసీఆర్ కూడా. ఇదే కష్టకాలంలో కాళేశ్వరం అనేది పెద్ద అసనిపాతం లాగానే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఒకటొకటి చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సామాన్యుడిగా. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, అంటే కంప్లీట్గా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్ని ఈ స్థానంలో కూర్చోబెట్టబోతుంది. అంతే, కాంగ్రెస్ మీద నమ్మకం, కాంగ్రెస్ మీద ప్రేమ, అభిమానం లేదు. కాకపోతే ఇక్కడ వ్యతిరేకత ప్రత్యామ్నాయం కనిపించింది. తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హ్యూమన్ టచ్ అనేది ఒకటి ప్రజలు సామాన్య పేదలందరినీ కొద్దిగా దగ్గరగా గుండి కత్తుకుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తుల నుంచి లేని హ్యూమన్ టచ్ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళతో ఉంటుంది. తెలుగులో చెప్పండి, పోను ఎవడో ఒక ఢిల్లీ ఒక పేదవాడిని, ఒక లంబాడి మహిళని అత్తుకుని, ఒక పిల్లని పసిపిల్లని గుడిసెలో పసిపిల్లని ముద్దాడే అంత త్యాగంలోనూ అంత కలేజా ఉన్న నాయకుడు ఎవడన్నా తెలంగాణలో ఉన్నాడా, ఆంధ్రాలో ఉన్నాడా? మీరు చూడండి, గత 15-20 రోజుల నుంచి ఎక్కడన్నా నటన లేదు, వికృతం లేదు, ఒక కృత్రిమం లేదు రాహుల్ గాంధీ ప్రియాంకల బిహేవియర్లో. చాలా సింపుల్గా సాదా సీదా బట్టలు వేసుకుని ప్రతి ఒక్కరిని భుజంలో చేసుకుని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు, మావాడు మన సొంత మనిషి, మన సొంత. అవును, ఆ ట్రాక్టర్లో వెళుతున్న మహిళల్ని వెళుతుంటే వాళ్ళందరూ ఇట్లా తీసుకొని అట్లాగే ఈ రాహుల్ గాంధీ కూడా చిన్నపిల్లల దగ్గర తీసుకుంటే, ముసలాళ్ళ దగ్గర తీసుకుని, అదే నటన లేదు, దాంట్లో ఎక్కడ కృత్రిమం లేదు. ఇవన్నీ కూడా హ్యూమన్ టచ్ అండి. ఈ హ్యూమన్ టచ్ అనేది ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది 100% అండి. చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దూరంగా ఉండాలి కూడా, అబ్బా ఏంటో కుర్రాడు ఎంత గొప్పగా చేశాడు, సరే ఒకసారి ఇటువంటి వాళ్ళకి ఇద్దాం అవకాశం అనేది వచ్చింది. ఎందుకంటే విరక్తి చెంది ఉండాలి. మరి కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ పక్కన పెడితే కేటీఆర్ అంతే స్థాయిలో తిరుగుతూ యువతలో కాస్త ఎక్కడ మోటివేషన్స్? కేటీఆర్లో ఎక్కడుందో మీరు చెప్పండి. కేటీఆర్లు అంతా హ్యూమన్ టచ్ ఉంటే వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కూర్చొని నిరుద్యోగులతో మాట్లాడమనండి, అశోక్ నగర్ వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్ల దగ్గర ఉన్న నిరుద్యోగులతో మాట్లాడమనండి. హ్యూమన్ టచ్ ఉంటే మరి ఎక్కడుంది వీళ్ళకి హ్యూమన్ టచ్? కొండగట్టు మీద బస్సు, ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి 40 మంది చచ్చిపోతే హ్యూమన్ టచ్ ఎక్కడుంది వీళ్ళ కుటుంబంలో? ఎవరన్నా ఓదార్చారు వీళ్ళు? ఇట్లా చెప్పుకుంటా పోతే నేను ఇమీడియట్గా చెప్పాలంటే రాయ గుర్తుండదు, కానీ కొన్ని వందల ఘటనలు ఉండే హ్యూమన్ టచ్ లేదు అని చెప్పడానికి. బీజేపీలో కూడా ఏ నాయకుల్లో కూడా హ్యూమన్ టచ్ లేదు, కనీసం కదిలిచ్చేది ఎక్కడా లేదు. అదే నటనే ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. మీరు ఖమ్మం వచ్చి వరంగల్ వచ్చి రాహుల్ గాంధీ ప్రధానంగా తొలిగా మాట్లాడింది, నేను ధరణి రద్దు చేస్తాను అన్నారు. అది బీజం పడింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన గేమ్ చేంజర్ అనేది వరంగల్ సభ. నేను ధరణిని రద్దు చేస్తాను అన్నాడు. రైతు డిక్లరేషన్, నేను ధరణిని రద్దు చేస్తాను అన్నాడు.
అక్కడి నుంచి జనాల్లో ఒక స్పందన మొదలైంది, నమ్మకం మొదలైంది. అంటే ఏం ఫ్యాక్టర్ ఏమన్నట్టు మీరు ప్రధానమైన ఫ్యాక్టర్ అన్నట్టే కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దాన్ని పసిగట్టడంలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు విఫలం చెందారు. చాలామంది అందరినీ అన్నాను, చాలామంది విఫలం చెందారు. తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ప్రధానమైనటువంటి అంశం దీంట్లో, చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ పార్టీ తెలంగాణలో పోటీ చేయట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ జెండాలు వేసుకొని తిరుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ జెండాలు వేసుకొని తిరుగుతున్నారు, జనసేన వాళ్ళు టీడీపీ జెండాలు వేసుకొని తిరుగుతున్నారు. ఈ ఫ్యాక్టర్, టీడీపీ ఫ్యాక్టర్ పాత్ర ఎలా ఉంటుంది, ఎవరి వైపు ఉంటుంది అనుకోవచ్చు సార్? మీరు 2018లో చంద్రబాబు నాయుడు అంటరాని వాడిగా, జాతి ద్రోహిగా కేసీఆర్ అండ్కో కేటీఆర్ కవిత హరీష్ అందరు నోటుకొచ్చినట్టు మాట్లాడారు, దొంగ దోపిడీదారుడు అని. తర్వాత ఇష్టానుసారంగా ఇది చేయటం, అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటకాగటం, చంద్రబాబు పతనమే నా జయం అని పంతం కట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇచ్చేయటం అనేది అందరం గమనించాం. తర్వాత క్రమంలో ఏమైపోయిందంటే, సరే 4 ఏళ్ళ నుంచి ఏదో అది రాజకీయంగా నడుస్తూ వచ్చింది. చంద్రబాబు గారి అరెస్టు తర్వాత, అక్రమ అరెస్టు ఆయన జైల్లో పెట్టిన తర్వాత, వాళ్ళు ఏదో నిరసన కార్యక్రమం చేసుకుంటానంటే ఇక్కడ అహంకారపూరితంగా కేటీఆర్ మాట్లాడటం అనేది ఒక పెద్ద మైనస్ వాళ్ళకి. మీరు అన్నారు అప్పుడు దాకా అంటరానిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జెండా బీఆర్ఎస్ ఎందుకు మోయాల్సి వచ్చిందండి? మోస్తుంది ఇప్పుడు ఎందుకు, అంత ఎందుకు మా అంత దిగజారారు మీరు? మరి అంటరాని పార్టీ కదా మీ దృష్టిలో, మరి మీరు తిట్టిన తిట్టి తిట్టకుండా చంద్రబాబు నేను తెలుగుదేశాన్ని తిట్టారు కదా, తెలంగాణ ద్రోహిలే తెలుగుదేశం అని కదా హరీష్ రావు నేను, మరి కేసీఆర్ మొత్తం నలుగురే మాట్లాడింది, ఇంకెవరు తతిమవాళ్ళు మాట్లాడలా. మరి అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మీ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు, ర్యాలీలు ఎందుకు పాల్గొన్నారు? చంద్రబాబు బెయిలితే స్వీట్లు పంచుకొని నేను టపాకాయలు పిలిచింది మీ ఎమ్మెల్యేలే కంటే అవసరార్థం మీరు ఇష్టానికి వసరు వెల్లులు మార్చిన ట్రంపులు మారుస్తారా ప్రజల అమాయకుల? సో అంటే ఒకటి స్పందించిన విధానాన్ని తప్పుపట్టారు, దాన్ని కవర్ చేసుకోవటంలో కూడా తప్పుపట్టారు. అది తప్పే, నీ అవసరార్థం నువ్వు ఒక మాట మాట్లాడి వాళ్ళు శాంతియుతంగా పాపం వాళ్ళు ఏదో అక్కడ ధర్నాలు ఏదో చేస్తాను ప్రదర్శన చేసుకుంటాను రోడ్డు పక్కన, నువ్వు వెళ్ళి నీ ఊళ్ళో చేసుకో, ఇది నా రాజ్యం నా ఇష్టం, మా కల్వకుంట్ల సామ్రాజ్యం మాది ప్రైవేట్ ఎస్టేటు, ఏమైనా అనిచేస్తాను తను తొక్కేస్తాం మీ మీద కేసులు పెడతామని అక్రమంగా కేసులు పెట్టించారు, పోలీసు కేసులు పెట్టించారు ఐటీ ఉద్యోగుల మీద. ఒక్కొక్క ఐటీ ఉద్యోగి సామాన్యుడు కాదండి గోపి గారు, ఒక్కొక్క ఐటీ ఉద్యోగి తలుచుకుంటే సోషల్ మీడియాలో వాళ్ళు కదిలించేస్తాడు ఏమైనా సరే. ఇవాళ ఒక పోస్ట్ మీడియాదే ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇవాళ ఆట్లాంటి పొండ్లాగా జోకర్లాగా అయిపోయింది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి క్రెడిబిలిటీ లేదు. ఇవాళ సోషల్ మీడియా అంత గొప్పగా ఉంది, ఒక్కొక్క సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రపంచాన్ని కదిలిస్తుంది. బరిలెక్కదే ఒక ఉదాహరణ. బరిలెక్క అనే పిల్ల సాదా సేదా ఒక మహిళ ఒక యువతి ఎంత ప్రకంపనలు సృష్టిస్తుంది, అతని ఆ అమ్మాయి వెనకాల ఎటువంటి యువత ర్యాలీ మద్దతు కానీ ఇప్పుడు ఎట్లా ఉంది. అట్లాగే ఈ బీఆర్ఎస్ కేటీఆర్ వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత చేసిన అనాలోచితమైన చర్య, వాళ్ళ అహంకారపూరితమైన చర్య వాళ్ళకి దెబ్బ జరిగేటట్టు చేసింది. ఆ దెబ్బతో సోషల్ మీడియాని వాళ్ళు ఒక వేదికగా మాట్లాడుకుని వాళ్ళు వీళ్ళన్నీ కూడా ఇది చేసుకుంటూ వచ్చింది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఒక యాడింగ్ ఫ్యాక్టర్ లాగా సమర్థించింది ఆ టైంలో. బీజేపీ ముందుకు రాలా, కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ముందు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చింది. సో తర్వాత ఏమైంది, గత్యంతరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలని చెప్పి ఏం చేస్తున్నారు, బీజేపీ డైరెక్ట్గా అనలేక, ఎందుకంటే చంద్రబాబు అరెస్టులో వీళ్ళందరూ భాగస్వాములని సమాజం నమ్ముతారు, ఒక్క జగన్ ఒక్కడే కాదు, బీజేపీ కేసీఆర్ మద్దతుతోనే అరెస్ట్ జరిగింది అనేది వాళ్ళ అందరికీ ఉన్న బలమైన నమ్మకం. ఈ పరిస్థితుల్లో బీజేపీ కంటే కూడా జనసేనతో వీళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ అలయన్స్. జనసేన అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకుంది. సో వీళ్ళందరూ చేరి ఏంటంటే, అందరికీ మేము చంద్రబాబు మాకు కావాలి, తెలుగుదేశం అందరూ మేమేనని చెప్పడం కోసం అందరూ వీళ్ళ మనుషులతోనే తెలుగుదేశం జెండాలు పెట్టుకుని ప్రదర్శించడం మొదలెట్టారు. అది ఒక వికృతమైన చర్య, వికృతమైన క్రీడ అది. దాన్ని ఎవరో నిజమైన తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, చంద్రబాబు అభిమానులు కానివ్వండి, ఎవరో జీర్ణించుకోవాలి. సో ఇప్పుడు టీడీపీ ఓటర్లు ఎటువైపు ఉంటారు, అందరూ తమ జెండాలు మోస్తున్నారు, అందరూ తమ ఓట్లు కావాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి, నిజమైన చంద్రబాబు అభిమానులు అందరూ కూడా ఇవాళ ఎటున్నారు అంటే దాంట్లో నిష్పక్షపాతంగా క్లియర్గా కనపడుతుందండి. దాదాపు 20-30 నియోజకవర్గాలు వాళ్ళు ప్రధానంగా ప్రభావం ఉంది, ఖమ్మం జిల్లా హైదరాబాదు నగరం మొత్తం. వాళ్ళందరూ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు. కేసీఆర్కి వ్యతిరేకంగా ఉండాలి అంటే బీజేపీ లేదు, బలంగా లేదు, జనసేన ఉందిగా,
జనసేన ఎక్కడ 5-6 సీట్లలో అసలు ఊరినే బీజేపీకి యాడింగ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంది కానీ అది ప్రధాన నాయకుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ జనసేన నాయకులు ఎక్కడ ఉన్నారు ఇక్కడ అసలు ఇప్పుడు బీజేపీ జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టు బీజేపీ కూడా సమానమైన శత్రువు తెలుగుదేశానికి వాళ్ళ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోన్లే మీరు బీజేపీకి వేయండి అన్నా కూడా చంద్రబాబు గారి మాట కూడా ఎవరు వినరు చంద్రబాబు గారిని కూడా వ్యతిరేకిస్తారు చెప్పేవాళ్ళు చాలా ఎల్లు నీవు నీ పని నువ్వు చూసుకో మా ఓటు మేము వేస్తూ ఉంటారు కానీ ఆయనకి ఎవరు ఎందుకంటే అంత గాయపడి ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లోను తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మూలాలు కదా ఇక్కడ ఇంకొక చిన్న యాడింగ్ నిన్న కూకట్పల్లిలో బహిరంగ సభ జరిగింది దానికి పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా వచ్చారు అక్కడ కొంత పబ్లిక్ ఇది ఏంటంటే ఇక్కడ టీడీపీ ఓటర్లందరూ కలిసి వచ్చి జనసేనకు సపోర్ట్ చేస్తే జనసేన క్యాండిడేట్ విన్ అవుతాడు ఈ విన్నింగ్ దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన అవుట్రైట్గా టీడీపీకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ సీటు కీలకమయ్యే అవకాశం ఉంటుంది ఆ సీటు కీలకంగా ఉండి జనసేన అంత మ్యాగ్నానిమిటీగా కోరేదట్ట అయితే బీజేపీకి వెళ్ళకుండా ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు డెఫినెట్గా తెలుగుదేశం వాళ్ళు జనసేనకు ఓట్లు వేసి ఉండేవాళ్ళు అడిగినా కూడా వాళ్ళు చేయకపోతే ధర్మం తప్పినాళ్ళు అయ్యేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నువ్వు అనాలోచితంగా అసలు ఎవరో ఒకటి రాజకీయ వ్యూహం తెలిసిన వాళ్ళు ఎవరో కూడా చేయాల్సిన పని కాదు రా మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారో మనకు తెలియదు అనాలోచితంగా బీజేపీతో అంటగట్టుకున్నారు ఇక్కడ బీజేపీ అనేది ఒక మైనస్ ఫ్యాక్టర్ తెలంగాణలో మైనస్తో మనం అంటగలిగితే మనం కూడా మైనస్ అవుతాం తప్పించి మన క్రెడిబిలిటీ పోతుంది తప్పించి మనకేమి వచ్చే లాభం లేదు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆయన క్రెడిబిలిటీ ఆయన రాజకీయ లబ్ధి పొందాలి నష్టపోకుండా ఉండాలనుకుంటే ఇక్కడ దూరంగా ఉండేసి అక్కడ మాత్రమే ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయంగా తెలుగుదేశంతో కలిసి కానీ ఫైట్ చేస్తే ఆయనకి కూడా క్రెడిబిలిటీ ఉండేది ఇక్కడ ఓడిపోయే ప్రజా వ్యతిరేకంగా ప్రజాకంటకులుగా ఉన్నటువంటి వర్గాల్లో ఒకటి బీజేపీ ఓటు అని ప్రజలు భావిస్తున్న తరుణంలో అదే బీజేపీతో వీళ్ళు అలయన్స్ పెట్టుకుని ఆ పేరుతో ఇక్కడ నిలబడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు అటు బీజేపీ కదా అదే ఇది ఇప్పుడు ఇక్కడే ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం ఓటర్లు ఎక్కువ ఉంటారు కూకట్పల్లిలో ఇప్పుడు వాళ్ళకి ఒక సంకట పరిస్థితి సంకటం కాదు వాళ్ళు క్లియర్ గా ఉన్నారా వాళ్ళు 100% క్లియర్ అది తప్పు పవన్ కళ్యాణ్ గారు తప్పే అనాలోచితంగా చేసుకున్న తప్ప ఆయన రాజకీయం చేసిన వ్యూహాత్మకంగా తప్పిదం అది సో చంద్రబాబు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు 100% వినరు ఇవాళ రేపు చంద్రబాబు గారిని ఒత్తిడి చేసి బీజేపీ వాళ్ళు మీరు ఎట్లా చెప్పండి మేము ఏదో ఒక 20 సీట్లు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తాము బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్తో మేము చేస్తామని వాళ్ళు ఏదో పగడకల్ల కన్నా కూడా చంద్రబాబు గారు రేపు మాపు ఎలక్షన్ ముందు రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆయన నవ్వులు పాలవుతారు ఓకే సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడే సిటీలోనే జీహెచ్ఎంసీ పరిధిలోనే జూబ్లీ హిల్స్ షేర్లింగంపల్లి ఇలాంటి కాన్స్టిట్యున్సీస్లో కూడా కొంత బీఆర్ఎస్ వైపు టీడీపీ ఓటర్లు వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది గోపి గారు ఈ కాన్స్టిట్యున్సీలో ఎట్లా తీసుకోవాలి ఇది ఏంటంటే గత 15 రోజుల నుంచి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉండే రియల్ ఎస్టేట్ వర్గాల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఉండేది వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారి పేరుని లోకేష్ పేరుని మిస్యూజ్ చేస్తున్నారు అనేది నా అంచనా వాళ్ళకి ప్రమేయం లేకుండా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ పేరు వాడుకుని గందరగోళానికి గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కుల సంఘాల పేరుతో రకరకాలుగా జిమ్మిక్కులు చేసి అదేమంటే కులం కార్డు తీసి జూబ్లీ హిల్స్ బంజారీ శేర్లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో కులం కార్డు తీసి ఏదో చేయాలని కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి అసలు వాళ్ళలో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకి చాలా పరాభవాలు నా ఎదురవుతున్నాయి అట్లా అడిగిన చోట తిడుతున్నారు బూతులు తిడుతున్నారు చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉందండి ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ ఇది అవ్వట్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు డిసైడ్ అయిపోయారండి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు తెలుగుదేశం అభిమానులు గారు వీళ్ళందరూ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయారు ఇట్లా ఏం డిసైడ్ అయ్యారు కేసీఆర్ని ఓడించడమే మా జయం ఓడించాలంటే దాని అర్థం మీరు చేసుకోండి వాళ్ళు ఉందకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే ఓపెన్గా చెప్పేదే ఉంది బీజేపీ లేదు అదేదో చెప్పేసుకుంటే అయిపోతుంది అయిపోతుంది కాంగ్రెస్ వైపే ఉన్నారు 190 మంది కాంగ్రెస్ వైపే